ఇజ్రాయెల్ మీద ఇప్పటిదాకా నేరుగా దాడులు చేస్తున్నటువంటిది హమాస్ తీవ్రవాదులు హెజ్బుల్లా తీవ్రవాదు హమాస్ వాళ్ళు ఈ మధ్యన తగ్గింది ఎందుకంటే వాళ్ళ మీదనే ఇజ్రాయలీలు విరుచుకుపడుతోంది కాబట్టి గాజా మీద నుంచి దాడులు చేయడం సాధ్యం కావట్లేదు లోకల్గా అక్కడ వరకు వచ్చినటువంటి వాళ్ళని అటాక్ చేస్తున్నటువంటి గెరిల్లా పోరాటాలు చేస్తున్నారు అదే సందర్భంలో లెబనాన్ దేశంలో నుండి హెజ్బుల్లా అటాక్స్ కంటిన్యూగా చేసుకుంటూ వస్తుంది హౌతీ తీవ్రవాదులకు ఇరాన్ అప్ప చెప్పిన పని ఏంటంటే సముద్రంలో నుంచి వస్తున్నటువంటి వాటి మీదకి అటాక్ చేయమని చెప్పి సము ఇజ్రాయెల్కి అనుకూలంగా ఉండే ఏ దేశం దైనా సరే ధ్వంసం చేయమని ఎక్సెప్ట్ రష్యా చైనా మిగతా ఓడలన్నిటి మీద దాడులు చేస్తున్నారు లేదా నౌకలు వాటి మీద కూడా దాడులు చేస్తున్నది అవుతాయి వాళ్ళు ఇంతవరకు నేరుగా ఇటు ఇజ్రాయెల్ మీదకి దాడికి దిగలేదు అయితే ఇప్పుడు తాజాగా దాడికి దిగారు అంటే లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లాని తరిమి తరిమి కొడుతోంది అక్కడ ఇజ్రాయెల్ వెంటాడి వేటాడి దాడి చేస్తుంది ఈ నేపథ్యంలో అట్టించి అంటే ఇప్పటికే హమాస్ వైపు నుంచి దాడిని కంట్రోల్ చేసింది హమాస్ వాళ్లే భయంతో దాక్కునే పరిస్థితి సృష్టించింది అదే సమయంలో హిజ్బుల్లా వాళ్ళు కూడా వెనక్కి పోయేటటువంటి పరిస్థితి సృష్టించింది దాంతో వాళ్ళు దాడులు చేయడం కష్టమవుతుంది కాబట్టి ఇప్పుడు హౌతీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కనబడుతోంది ఇరాన్ అందుకనే హౌతీ ఏకంగా ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీస్ మీదన దాడికి పాల్పడటం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం తాజాగా వీళ్ళు ప్రయోగించినటువంటి డ్రోన్ టెల్లవీస్ నగరం నడిబొడ్డును పడింది పేలుడు తీవ్రతకు ఆ ప్రాంతం మొత్తం భూకంపంలా కంపించేసింది అక్కడ సమీపంలోని అమెరికా రాయబార కార్యాలయం కూడా ఉండటం అన్నటువంటిది ఇక్కడ కీలక అంశం